పాలు తోడేస్తే పెరుగు ఇలా జిగురు జిగురుగా అవుతుంది. ఇలా ఎందుకు అవుతుంది? ఒకవేళ పాలు పాడైనవి అనుకుంటే ఫ్రెష్గా మరలా ఇంకో పాలు కూడా తీసుకొని అవి కూడా అలాగే చేసాము. ఇవి రాత్రి పాలు, రాత్రి తోడేసి పెట్టిన, ఇది కూడా ఇలాగనే అవుతుంది. ఇలాంటి పాలు పెరిగడం వల్ల ఇవి పాడు తాడైపోయినాయని అర్థమైంది. ఇందులో ఏదైనా కల్తీ ఉందేమోనని. ఈ పాలు తాగితే మోషన్స్, కడుపు నొప్పి అవుతూ ఉంటాయి. కాబట్టి పాలు తీసుకున్నప్పుడు కొన్ని అయినా తోడేసి మీరు పరీక్షించండి. ఒకవేళ పాలు మంచిగా ఉంటే పెరుగు నీళ్ళు సపరేట్గా అయినా నీళ్ళు ఇలా జిగురు జిగురుగా రావు. ఇందులో నీళ్ళు సపరేట్గా ఉన్నా కూడా ఆ నీళ్ళు కూడా జిగురు జిగురుగానే వస్తున్నాయి.